హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ సాధన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 5వ భాగానికి సంబంధించినటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం. ఇదివరకే మనము ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సంబంధించి 4 భాగాలకు సంబంధించినటువంటి వీడియోలను చేయడం జరిగింది. ఆ వీడియోలను కూడా చూడండి. ఇక్కడ 4 భాగాలకు సంబంధించినటువంటి అంశాలను బ్రీఫ్గా తెలుసుకుందాం. 1వ భాగం ఏం తెలుపుతుంది అంటే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, ఈ చట్టంలో ఉన్నటువంటి పదాలు, నిర్వచనాలు, అర్థాలను గురించి పార్ట్ 1 తెలుపుతుంది. పార్ట్ 1లో 2 సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్ 1, సెక్షన్ 2. సెక్షన్ 1 ఏం తెలుపుతుంది అంటే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సంబంధించినటువంటి పేరును గురించి వివరిస్తుంది. ఇక్కడ 2వ సెక్షన్ ఏం తెలుపుతుంది అంటే, ఇక్కడ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నటువంటి పదాలు, నిర్వచనాలు, అర్థాలను గురించి తెలుపుతుంది. అంటే పార్ట్ 1లో 2 సెక్షన్స్ ఉన్నాయి. 1వ సెక్షన్ పేరును తెలిపితే, 2వ సెక్షను చట్టంలో ఉన్నటువంటి పదాలు, అర్థాల యొక్క నిర్వచనాలను గురించి తెలుపుతుంది. పార్ట్ 2 ఏం తెలుపుతుంది అంటే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ గురించి తెలుపుతుంది. పార్ట్ 2లో సెక్షన్ 3 నుంచి సెక్షన్ 11 వరకు ఉన్నాయి. ఇక్కడ పార్ట్ 3 ఏం తెలుపుతుంది అంటే, చట్టసభలలో ప్రాతినిధ్యం గురించి తెలుపుతుంది. చట్టసభలు అంటే ఏమున్నాయి, లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి, ఈ విధంగా చట్టసభలలో ప్రాతినిధ్యం గురించి పార్ట్ 3 తెలుపుతుంది. పార్ట్ 4 ఏం తెలుపుతుంది అంటే, హైకోర్టుకు సంబంధించినటువంటి అంశాలను గురించి తెలుపుతుంది. సెక్షన్ 30 నుంచి సెక్షన్ 43 వరకు హైకోర్టుకు సంబంధించినటువంటి అంశాలన్నీ పొందుపరచడం జరిగింది. పార్ట్ 4 ఏం తెలుపుతుంది, హైకోర్టుకు సంబంధించినటువంటి అంశాలను గురించి తెలుపుతుంది. పార్ట్ 1 ఏం తెలుపుతుంది అంటే, చట్టం యొక్క పేరు, దాంట్లో ఉన్నటువంటి పదాలు, అర్థాల యొక్క నిర్వచనం గురించి తెలిపితే, పార్ట్ 2 ఏం తెలుపుతుంది, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సెక్షన్స్ను గురించి తెలుపుతుంది. పార్ట్ 3 ఏం తెలుపుతుంది అంటే, చట్టసభలలో ప్రాతినిధ్యము. పార్ట్ 4 ఏం తెలుపుతుంది అంటే, హైకోర్టుకు సంబంధించినటువంటి అంశాలను గురించి తెలుపుతుంది. ఇక్కడ మనము 5వ భాగము 6వ భాగం గురించి తెలుసుకుందాం. ఇక్కడ 5వ భాగంలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో చూడండి. సెక్షన్ 44 నుంచి సెక్షన్ 46 వరకు ఉన్నాయి. సెక్షన్ 44 నుంచి సెక్షన్ 46 వరకు 3 సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, పార్ట్ 5లో 3 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 44 నుంచి సెక్షన్ 46 వరకు ఉన్నాయి. ఇక్కడ పార్ట్ 5 ఏం తెలుపుతుంది అంటే, వ్యయానికి అనుమతి, రాబడుల యొక్క పంపిణీ, ఆథరైజేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది రెవెన్యూ. వ్యయానికి అనుమతి, రాబడుల యొక్క పంపిణీ గురించి 5వ భాగం తెలుపుతుంది. 5వ భాగంలో సెక్షన్ 44 నుంచి సెక్షన్ 46 వరకు ఉన్నాయి. సెక్షన్ 44 ఏం తెలుపుతుంది చూడండి, తెలంగాణ రాష్ట్రంలో వ్యయానికి అనుమతి ఇవ్వడం. తెలంగాణ రాష్ట్రం అనేది కొత్తగా ఏర్పడింది కాబట్టి, ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏర్పడినటువంటి కొత్త తెలంగాణ రాష్ట్రం కాబట్టి, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి, వ్యయానికి సంబంధించినటువంటి, తెలంగాణ రాష్ట్రంలో వ్యయానికి అనుమతి ఇవ్వడం అనేది 44వ సెక్షన్ తెలుపుతుంది. నెక్స్ట్ చూడండి, 45వ సెక్షన్ ఏం తెలుపుతుంది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అకౌంట్స్కు సంబంధించినటువంటి నివేదికలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అకౌంట్స్కు సంబంధించినటువంటి నివేదికలను గురించి సెక్షన్ 45 తెలుపుతుంది. ఇక్కడ సెక్షన్ 45లో 2 సబ్సెక్షన్స్ ఉన్నాయి. 45(1), 45(2). 45(1) ఏం తెలుపుతుంది అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని క్లాజ్ 2 ఆర్టికల్ 151 ప్రకారము అపాయింటెడ్ డేకు ముందు కాగ్ నివేదికలు గవర్నర్కు సమర్పించాలి. గవర్నర్కు నివేదించిన తర్వాత రాష్ట్ర శాసనసభలకు సమర్పించి దానికి సంబంధించినటువంటి అకౌంట్స్ను పంపిణీ చేయాలి అని తెలుపుతూ ఉంది. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, అంటే 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు అపాయింటెడ్ డేకు ముందు. అపాయింటెడ్ డే అంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వము గజిట్ నోటిఫికేషన్, రాష్ట్రపతి గజిట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి, కేంద్ర ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి తేదీకి ముందు కాగ్ నివేదికలను గవర్నర్కు సమర్పించి ఆ నివేదికలను రాష్ట్ర శాసనసభకు సమర్పించాలి. 45(2) ఏం తెలుపుతుంది, రాష్ట్రపతి ఉత్తర్వులను గురించి తెలుపుతుంది. రాష్ట్రపతి వేటిని గురించి ఉత్తర్వులు ఇస్తారు అంటే, సంచిత నిధి
మరియు మిగిలినటువంటి ఖర్చులు సంచిత నిధి మరియు మిగిలినటువంటి ఖర్చులు అదనపు వ్యయము వీటన్నిటికీ సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేస్తారు. అదేవిధంగా నివేదికలకు సంబంధించినటువంటి చర్యలు ఈ విధంగా నివేదిస్తున్నారు కదా, ఈ నివేదికలకు సంబంధించినటువంటి చర్యలన్నింటినీ 45 సెక్షన్ 45(2) తెలుపుతుంది. రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించినటువంటి అంశాలు సెక్షన్ 45(2) తెలుపుతుంది. 45(1) ఏం తెలుపుతుంది అంటే అపాయింటెడ్ డేకు ముందు ఉన్నటువంటి ఈ అకౌంట్స్కు సంబంధించినటువంటి నివేదికలను కాగు గవర్నర్కు నివేదించి శాసనసభలకు సమర్పిస్తుంది. 45(2) ఏం తెలుపుతుంది, ఈ నివేదికలకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేస్తాడు. అదేవిధంగా సంచిత నిధి తర్వాత మిగిలినటువంటి ఖర్చులు ఏవైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి అదనపు వ్యయాలు ఖర్చులకు సంబంధించినటువంటి అంశాలకు రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేస్తాడు అని ఇక్కడ సెక్షన్ 45(2) తెలుపుతుంది. నెక్స్ట్ చూడండి సెక్షన్ 46 ఏం తెలుపుతుంది అంటే రాబడిని ఏ విధంగా పంపిణీ చేయాలి అనేది సెక్షన్ 46 తెలుపుతుంది. సెక్షన్ 46లో చూడండి 3 సబ్సెక్షన్స్ ఉన్నాయి, 46(1), 46(2), 46(3). ఇక్కడ 46(1) చూడండి, 46(1) ఏం తెలుపుతుంది అంటే 13వ ఆర్థిక సంఘం ప్రకారము కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నులు ఉంటాయి కదా, కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నులు జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయాలి. 13వ ఆర్థిక సంఘం ఆదేశాల మేరకు కేంద్రం నుంచి వచ్చినటువంటి పన్నులను 2 రాష్ట్రాలకు జనాభా నిష్పత్తి ఆధారంగా పంపిణీ చేయాలి. జనాభా నిష్పత్తిని బాగా గుర్తుంచుకోవాలని చెప్పాం. ఈ జనాభా నిష్పత్తి ఆధారంగా పంపిణీ చేయాలి అని సెక్షన్ 46(1) అనేది తెలుపుతుంది. సెక్షన్ 46(2) ఏం తెలుపుతుంది అంటే కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కు వనరులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము గ్రాంట్స్ను ఇవ్వవచ్చు. కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, అది కష్టాల్లో ఉంది, వనరులు తక్కువగా ఉండొచ్చు, వనరులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము గ్రాంట్స్ను ఇవ్వవచ్చు అని 46(2) సెక్షన్ తెలుపుతుంది. 46(3) సెక్షన్ ఏం తెలుపుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో వెనకబడినటువంటి ప్రాంతాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో వెనకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ ప్రోత్సాహకాలను కల్పించాలి అని 46(3) సెక్షన్ 46(3) తెలుపుతుంది. ఈ విధంగా సెక్షన్ 46లో 3 సబ్సెక్షన్స్ ఉన్నాయి. 46(1) ఏం తెలుపుతుంది అంటే 13వ ఆర్థిక సంఘం సలహా మేరకు కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నులను జనాభా నిష్పత్తి ఆధారంగా 2 రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. 46(2) ఏం తెలుపుతుంది, కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి వనరులు తక్కువగా ఉన్నట్టయితే కేంద్ర ప్రభుత్వము గ్రాంట్స్ను ఇవ్వవచ్చు అని 46(2) తెలుపుతుంది. 46(3) ఏం తెలుపుతుంది, ఇక్కడ వెనకబడినటువంటి ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లో వెనకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయి, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వెనకబడినటువంటి ప్రాంతాలకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ప్రోత్సాహకాలను కల్పించాలి అని 46(3) సెక్షన్ తెలుపుతుంది. ఈ విధంగా పార్ట్ 5లో ఏమున్నాయి, 44 నుంచి 46 వరకు సెక్షన్స్ ఉన్నాయి. 5వ భాగం ఏం తెలుపుతుంది అంటే వ్యయానికి అనుమతి, రాబడుల యొక్క పంపిణీ గురించి తెలుపుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు పార్ట్ 6(6) గురించి తెలుసుకుందాం. ఈ 6వ భాగంలో సెక్షన్ 47 నుంచి సెక్షన్ 67 వరకు సెక్షన్లు ఉన్నాయి. 6వ భాగం ఏం తెలుపుతుంది అంటే ఆస్తులు అప్పుల యొక్క పంపిణీ గురించి తెలుపుతుంది. 47 నుంచి 67 వరకు సెక్షన్స్ ఉన్నటువంటి 6వ భాగం ఏం తెలుపుతుంది, ఆస్తులు అప్పుల యొక్క పంపిణీ గురించి తెలుపుతుంది. మొట్టమొదట మనము సెక్షన్ 47 చూడండి. సెక్షన్ 47 ఏం తెలుపుతుంది అంటే ఇది అప్లికేషన్ పార్ట్. ఈ భాగం దేనికి వర్తిస్తుంది అనేటువంటి అంశాన్ని సెక్షన్ 47 తెలుపుతుంది. అప్లికేషన్ పార్ట్ అంటున్నాం. ఈ భాగం దేనికి వర్తిస్తుంది అనేటువంటి అంశాన్ని సెక్షన్ 47 తెలుపుతుంది. దేనికి వర్తిస్తుంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తిస్తుంది అని సెక్షన్ 47 తెలుపుతుంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు అప్పుల యొక్క పంపిణీ గురించి సెక్షన్ 47 తెలుపుతుంది. సెక్షన్ 47లో 4 సబ్సెక్షన్స్ ఉన్నాయి చూడండి, 47(1), 47(2), 47(3), 47(4)
47.18 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు అప్పుల యొక్క పంపిణీ గురించి తెలుపుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఏంటి? తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ రెండు కలిసి ఉన్నాయి, అపాయింటెడ్ డేకు ముందు కలిసి ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఏంటి? అపాయింటెడ్ డేకు ముందు ఉన్నటువంటి రాష్ట్రము అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి ద్వారా గజెట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి మార్చి 1కి ముందు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటాం. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు అప్పుల యొక్క పంపిణీ గురించి 47.1 తెలుపుతుంది. 47.2 ఏం తెలుపుతుంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ నిర్ణయాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు నష్టాలకు రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి అని తెలుపుతుంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు కలిసి ఉన్నాయి కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్, అప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలకు సంబంధించినటువంటి నష్టాలు కానీ ప్రయోజనాలు కానీ ఏవైనా ఉంటే ఈ ప్రయోజనాలకు కానీ నష్టాలకు కానీ రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి అని 47.2 తెలుపుతుంది. 47.3 ఏం తెలుపుతుంది? అవసరాన్ని బట్టి, ఆర్థిక సర్దుబాటును బట్టి రెండు రాష్ట్రాలు ఆస్తులు అప్పుల పంపిణీని చేసుకోవాలి అని తెలుపుతుంది. 47.4 ఏం తెలుపుతుంది అంటే ఏవైనా సమస్యలు తలెత్తినట్టయితే ఆస్తుల అప్పులు పంపిణీ చేసేటప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఈ విధంగా సమస్యలు తలెత్తినప్పుడు కంట్రోలర్ ఆడిటర్ జనరల్ సలహా మేరకు కేంద్ర ప్రభుత్వం వాటిని పరిష్కరించాలి, కేంద్ర ప్రభుత్వం వాటిని పరిష్కరించాలి అని సెక్షన్ 47.4 తెలుపుతుంది. ఈ విధంగా సెక్షన్ 47లో 4 సబ్ సెక్షన్స్ ఉన్నాయి. 47.1 ఏం తెలుపుతుంది చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆస్తులు అప్పుల యొక్క పంపిణీ గురించి తెలుపుతుంది. 47.2 ఏం తెలుపుతుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి నిర్ణయాలు, వాటికి సంబంధించినటువంటి ప్రయోజనాలు నష్టాలకు రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి అని తెలుపుతుంది. 47.3 చూడండి, అవసరాన్ని బట్టి, ఆర్థిక సర్దుబాటును బట్టి రెండు రాష్ట్రాలు ఆస్తులు అప్పులను పంపిణీ చేసుకోవాలని తెలుపుతుంది. 47.4 ఏం తెలుపుతుంది చూడండి, ఏవైనా సమస్యలు తలెత్తినట్టయితే కాగు సలహా మేరకు కేంద్ర ప్రభుత్వం వాటిని పరిష్కరించాలి అని తెలుపుతుంది. నెక్స్ట్ చూడండి సెక్షన్ 48. సెక్షన్ 48 ఏం తెలుపుతుంది అంటే భూమి స్టోర్లు సామాగ్రి వస్తువులు, భూమి స్టోర్లు సామాగ్రి వస్తువులు వాటి యొక్క పంపిణీ గురించి సెక్షన్ 48 తెలుపుతుంది. ఇక్కడ సెక్షన్ 48లో ఏ బి అని రెండు క్లాజులు ఉన్నాయి. ఏ ఏం తెలుపుతుంది అంటే బదిలీ అయినటువంటి సరిహద్దు లోపల ఉన్నట్టయితే ఇవి ఏవి, భూమి స్టోర్లు సామాగ్రి వస్తువులు బదిలీ అయినటువంటి సరిహద్దు లోపల ఉన్నట్టయితే అవి తెలంగాణ రాష్ట్రానికి చెందుతాయి. బదిలీ అయినటువంటి సరిహద్దు అంటే ఏంటి అంటే కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఉంది కదా, ఈ తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు ఉంది. బదిలీ అయినటువంటి సరిహద్దు లోపల ఉన్నట్టయితే భూమి కానీ, వస్తువులు కానీ, స్టోర్లు కానీ ఇవన్నీ దేనికి చెందుతాయి అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందుతాయి. ఇతరాలు అంటే మిగిలినవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందుతాయి. బదిలీ అయినటువంటి సరిహద్దు లోపల ఉన్నట్టయితే తెలంగాణకు చెందుతాయి, ఇతరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందుతాయి అని రెండు క్లాజులు పెట్టడం జరిగింది. ఇక్కడ 48 సెక్షన్లో 4 సబ్ సెక్షన్స్ ఉన్నాయి. 48.1, 48.2, 48.3, 48.4. 48.1 ఏం తెలుపుతుంది అంటే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెలుపల ఉన్నట్టయితే భూమి స్టోర్లు సామాగ్రి వస్తువులు ఇవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెలుపల ఉన్నట్టయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెలుపల అంటే ఏంటి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాల్లో, ఇప్పుడు తమిళనాడు కానీ, కేరళ కానీ, లేకుంటే మహారాష్ట్ర కానీ, ఇతర రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెలుపల ఉన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి భూమి స్టోర్లు సామాగ్రి వస్తువులను జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేసుకోవాలి, జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేసుకోవాలని తెలుపుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెలుపల ఉన్నట్టయితే జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేసుకోవాలి. ఇక్కడ 48.2 ఏం తెలుపుతుంది చూడండి, ఏ రాష్ట్రంలో నెలకొల్పి ఉంటే ఆ రాష్ట్రానికి చెందుతాయి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పారనుకోండి, ఇవి భూమి స్టోర్లు సామాగ్రి వస్తువులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందుతాయి. తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పి ఉన్నారనుకోండి, తెలంగాణ రాష్ట్రానికి చెందుతాయి. ఇక్కడ 48.2 ఏం తెలుపుతుంది, ఏ రాష్ట్రంలో నెలకొల్పి ఉంటే ఆ రాష్ట్రానికి చెందుతాయి అని తెలుపుతుంది. నెక్స్ట్ 48.3 చూడండి, 48.3 ఏం తెలుపుతుంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సచివాలయము, ఆఫీసులు, విభాగాధిపతుల యొక్క ఆస్తులు ఇవి వీటినన్నింటినీ జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేసుకోవాలి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఆస్తులు ఉన్నాయి. 48(3) ప్రకారం సచివాలయము, ఆఫీసులు, విభాగాధిపతుల యొక్క ఆస్తులు, వీటిని అన్నింటినీ జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేసుకోవాలి అని తెలుపుతుంది. 48(4) ఏం తెలుపుతుంది చూడండి, ఇక్కడ భూమి, ఇతర స్థిరాస్తులు, వస్తువులు ఉన్నాయి. అంటే ఇవే కాకుండా మిగతా ఆస్తులు ఏవైనా ఉన్నట్టయితే నాణ్యాలు కానీ బ్యాంకు నోట్స్ తప్ప, నాణ్యాలు బ్యాంకు నోట్స్ తప్ప భూమి, ఇతర స్థిరాస్తులు, వస్తువులు ఉన్నట్టయితే వాటిని పంపిణీ ఏ విధంగా చేసుకోవాలి అనేది 48(4) తెలుపుతుంది. ఈ విధంగా సెక్షన్ 48లో 4 సెక్షన్స్ ఉన్నాయి. 48(1) ఏం తెలుపుతుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెలుపల ఉన్నట్టయితే వాటిని జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేసుకోవాలి. 48(2) ప్రకారం ఏ రాష్ట్రంలో నెలకొల్పి ఉంటే ఆ రాష్ట్రానికి చెందుతాయి. 48(3) ఏం తెలుపుతుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సచివాలయము, ఆఫీసులు, విభాగాధిపతుల యొక్క ఆస్తులను జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి. 48(4) ఏం తెలుపుతుంది, నాణ్యాలు బ్యాంకు నోట్స్ తప్ప ఇతర ఆస్తులను ఏ విధంగా పంపిణీ చేసుకోవాలనేది తెలుపుతుంది. నెక్స్ట్ చూడండి సెక్షన్ 49. సెక్షన్ 49 ఏం తెలుపుతుంది అంటే ఖజానాను అదేవిధంగా బ్యాంకు నిల్వల యొక్క పంపిణీ. ఖజానా బ్యాంకు నిల్వల పంపిణీ ఏ విధంగా తెలుస్తుంది, రిజర్వ్ బ్యాంకులో ఉన్నటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి అకౌంట్స్ వివరాల ద్వారా తెలుస్తుంది. రిజర్వ్ బ్యాంకులో ఉన్నటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి అకౌంట్స్ వివరాల ప్రకారము ఖజానా బ్యాంకు నిల్వలను పంపిణీ చేసుకోవాలి అని సెక్షన్ 49 తెలుపుతుంది. సెక్షన్ 49 డబ్బు గురించి తెలుపుతుంది, ఖజానా డబ్బు ఎంత ఉంది, బ్యాంకు నిల్వలు ఎంత ఉన్నాయి, వీటిని రిజర్వ్ బ్యాంకు పుస్తకాల్లో ఉన్నటువంటి అకౌంట్స్ నిల్వల ప్రకారము సెక్షన్ 49లో ఈ 49 చెప్పినట్టు పంపిణీ చేసుకోవాలి. సెక్షన్ 50, సెక్షన్ 50 ఏం తెలుపుతుంది అంటే పన్ను బకాయిల వసూలు. పన్ను బకాయిల వసూలు, కొంతమంది పన్ను బకాయిలు పడి ఉంటారు. ఈ పన్ను బకాయిలను ఏ విధంగా వసూలు చేసుకోవాలి అంటే తెలంగాణ టెరిటోరీ బౌండరీస్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం పన్ను బకాయిలను వసూలు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్ను బకాయిలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వసూలు చేసుకోవచ్చు అని సెక్షన్ 50 తెలుపుతుంది. సెక్షన్ 51, సెక్షన్ 51 చూడండి ఏం తెలుపుతుంది, రుణాలు, అడ్వాన్సులు తిరిగి రాబట్టేటువంటి హక్కు. కొన్ని అప్పులు ఇచ్చి ఉంటారు, కొన్ని అడ్వాన్సులు ఇచ్చి ఉంటారు, వాటిని ఏ విధంగా తిరిగి రాబట్టుకోవాలి అనేది సెక్షన్ 51 తెలుపుతుంది. సెక్షన్ 51లో 2 సబ్ సెక్షన్స్ ఉన్నాయి చూడండి, 51(1), 52(2). సారీ 51(1), 51(2). 51(1) ఏం తెలుపుతుంది, రాష్ట్ర పరిధిని బట్టి ఆయా రాష్ట్రాలు, రాష్ట్ర పరిధిని బట్టి అంటే ఏ రాష్ట్ర పరిధిలో ఉంటే ఆ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి రుణాలు కానీ అడ్వాన్సులను కానీ తిరిగి రాబట్టుకునేటువంటి హక్కు ఆ రాష్ట్రానికి ఉంటుంది. ఆయా రాష్ట్రాల పరిధిని బట్టి ఏ రాష్ట్రంలో ఉన్నట్టయితే ఆ రాష్ట్రము బకాయిలను కానీ అడ్వాన్సులను కానీ తిరిగి రాబట్టేటువంటి హక్కు ఉంటుంది. 51(2) ఏం తెలుపుతుంది, ఉమ్మడి రాష్ట్రం వెలుపల ఉన్నట్టయితే అంటే ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఈ 2 రాష్ట్రాలు కాకుండా వెలుపల ఉన్నట్టయితే ఆ వెలుపల ఉన్నటువంటి వాటిని రుణాలను, అడ్వాన్సులను ఈ 2 రాష్ట్రాలు తిరిగి వసూలు చేసేటువంటి హక్కును కలిగి ఉంటాయి. సెక్షన్ 52 ఏం తెలుపుతుంది చూడండి, పెట్టుబడులు, పరపతులను గురించి తెలుపుతుంది. పెట్టుబడులు, పరపతులను గురించి తెలుపుతుంది. పెట్టుబడులు పెట్టి ఉంటారు, ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి రాబడులు ఉన్నాయి, ఈ రాబడులకు సంబంధించినటువంటి పంపిణీని, షరతులను గురించి సెక్షన్ 52 తెలుపుతుంది. సెక్షన్ 52లో చూడండి 4 సబ్ సెక్షన్స్ ఉన్నాయి. 52(1), 52(2), 52(3), 52(4). ఇక్కడ 52(1) ఏం తెలుపుతుంది, పబ్లిక్ అకౌంట్ ఫండ్ 7th షెడ్యూల్ ప్రకారం ఏర్పడినటువంటి పబ్లిక్ అకౌంట్ ఫండ్, దీన్ని జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి. పబ్లిక్ అకౌంట్ ఫండ్ను జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి అని సెక్షన్ 52(1) తెలుపుతుంది. అదేవిధంగా ఇదే సెక్షన్లో ఏముంది, విపత్తు సహాయ నిధి, కలామిటీ రిలీఫ్ ఫండ్ అంటాం దీన్ని, కలామిటీ రిలీఫ్ ఫండ్, విపత్తు సహాయ నిధి. విపత్తు సహాయ నిధిని ఏ విధంగా పంచుకోవాలి అంటే వైశాల్యాన్ని బట్టి. ఆంధ్రప్రదేశ్ వైశాల్యము, తెలంగాణ వైశాల్యం ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్ వైశాల్యము, తెలంగాణ వైశాల్యం, వైశాల్యాల నిష్పత్తి ప్రకారం పంచుకునేది ఏది అంటే విపత్తు సహాయ నిధి, కలామిటీ రిలీఫ్ ఫండ్. కలామిటీ రిలీఫ్ ఫండ్ని ఏ విధంగా పంచుకుంటారు, వైశాల్యాల నిష్పత్తి ప్రకారం పంచుకుంటారు.
పబ్లిక్ అకౌంట్ ఫండ్ను ఏ విధంగా పంచుకుంటారో జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకుంటారో మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ 52.1లో చూడండి, రెండు అంశాలు ఉన్నాయి. పబ్లిక్ అకౌంట్ ఫండు విపత్తు సహాయ నిధి. పబ్లిక్ అకౌంట్ ఫండ్ను ఏ విధంగా పంచుకోవాలి? జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి. అదే విపత్తు సహాయ నిధి ఉంది, కలామిటీ రిలీఫ్ ఫండ్. ఈ కలామిటీ రిలీఫ్ ఫండ్ని ఏ విధంగా పంచుకోవాలి? వైశాల్యాల నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, 52.2 ఏం తెలుపుతుంది? ప్రాంతీయ ఏదైనా సరే ప్రత్యేకమైనటువంటి ఫండ్స్ ఉన్నట్టయితే, ప్రాంతీయంగా ఏవైనా ప్రత్యేకమైనటువంటి ఫండ్స్ ఉన్నట్టయితే వాటిని జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి. 52.3 ఏం తెలుపుతుంది అంటే ప్రైవేట్ ఆస్తులు వ్యాపార వాణిజ్య ఆస్తుల యొక్క పంపిణీ గురించి తెలుపుతుంది. ప్రైవేట్ ఆస్తులు, అదేవిధంగా వ్యాపార వాణిజ్య ఆస్తులు, వీటన్నిటిని గురించి 52.3 తెలుపుతుంది. 52.4 ఏం తెలుపుతుంది చూడండి, కార్పొరేట్ పెట్టుబడులు ఆస్తులు. కార్పొరేట్ పెట్టుబడులు ఉన్నాయి. ఈ కార్పొరేట్ పెట్టుబడులు ఏవైనా సరే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఉంటాయి. ఈ పెట్టుబడులను ఏం చేయాలి? జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి. ఈ విధంగా సెక్షన్ 52 ఏం తెలుపుతుంది? పెట్టుబడులు, రాబడులు, పరపతులను గురించి తెలుపుతుంది. 52.1 ఏం తెలుపుతుంది? పబ్లిక్ అకౌంట్ ఫండ్ను జనాభా నిష్పత్తి ద్వారా పంచుకోవాలి. విపత్తు సహాయ నిధిని వైశాల్య నిష్పత్తి ద్వారా పంచుకోవాలి. 52.2 ఏం తెలుపుతుంది? ప్రాంతీయంగా ఏదైనా ప్రత్యేక ఫండ్స్ ఉన్నట్టయితే వాటిని జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి. 52.3 ఏం తెలుపుతుంది? ప్రైవేట్ ఆస్తులు కానీ వ్యాపార వాణిజ్య ఆస్తుల పంపిణీ గురించి తెలుపుతుంది. 52.4 ఏం తెలుపుతుంది? కార్పొరేట్ పెట్టుబడులు ఆస్తులను జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి అని తెలుపుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు 6వ భాగంలోని మిగిలిన సెక్షన్స్ను గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, సెక్షన్ 53 ఏం తెలుపుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య వ్యాపార సంస్థలు, స్థానిక సంస్థల యొక్క ఆస్తులు అప్పులు ఏ రాష్ట్ర పరిధిలో ఉంటే ఆ రాష్ట్రం కిందికి వస్తాయి. ఉదాహరణకు తెలంగాణ పరిధిలో ఉన్నాయనుకోండి, తెలంగాణకు చెందుతాయి. ఆంధ్ర రాష్ట్ర పరిధిలో ఉన్నాయనుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందుతాయి. ఈ విధంగా ఏ రాష్ట్ర పరిధిలో ఉంటే ఆ రాష్ట్రానికి చెందుతాయి అని సెక్షన్ 53 తెలుపుతుంది. అదేవిధంగా అంతర్రాష్ట్ర హోదా కలిగినటువంటి ప్రధాన కార్యాలయాలు, అంతర్రాష్ట్ర హోదా కలిగినటువంటి ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉంటాయి? ఇతర రాష్ట్రాల్లో ఉంటాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రధాన కార్యాలయాలు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉమ్మడి ఆస్తి కాబట్టి వీటిని జనాభా నిష్పత్తి ఆధారంగా పంచుతారు. నెక్స్ట్ చూడండి, సెక్షన్ 54 ప్రజా రుణాలను గురించి తెలుపుతుంది. ప్రజా రుణం అంటున్నాము, ప్రజలు కొన్ని రుణాలు తీసుకుంటారు. ఏవైనా సరే వ్యవసాయం మీద కానీ లేకుంటే ఆస్తుల మీద కానీ తీసుకున్నటువంటి రుణాలు, ఈ రుణాలను జనాభా ప్రాతిపదికన జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా రాష్ట్రాలకు పంచుతారు. సెక్షన్ 54 ప్రజా రుణాలను గురించి తెలుపుతుంది. సెక్షన్ 55 ఏం తెలుపుతుంది? స్వల్పకాలిక రుణాలను గురించి తెలుపుతుంది. స్వల్పకాలికంగా కొద్ది కాలానికి రుణాలు తీసుకుంటారు. ఈ రుణాలు చూడండి ఏ రాష్ట్ర పరిధిలో ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతాయి. ఇతర అంశాలు ఏవైనా ఉన్నట్టయితే జనాభా నిష్పత్తి ప్రకారం పంచుతారు. స్వల్పకాలిక రుణాలు ఏ రాష్ట్ర పరిధిలో ఉంటే అపాయింటెడ్ డే తర్వాత ఆ రాష్ట్ర పరిధికి చెందుతాయి. ఒక రాష్ట్ర పరిధిలో ఉన్నాయనుకోండి, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్వల్పకాలిక రుణాలు ఆ రాష్ట్రానికి చెందుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉన్నాయనుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందుతాయి. ఇతర అంశాలు ఏవైనా ఉన్నట్టయితే వాటిని జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేస్తారు. సెక్షన్ 56 ఏం తెలుపుతుంది అంటే అధికంగా వసూలు చేసినటువంటి పన్నులను వాపసు చేయుట, అధికంగా వసూలు చేసినటువంటి పన్నులను రీఎంబర్స్ చేసేటువంటి విధానాన్ని జనాభా నిష్పత్తి ప్రకారం ఈ రెండు రాష్ట్రాలు బాధ్యతలను తీసుకుంటాయి అని సెక్షన్ 56 తెలుపుతుంది. సెక్షన్ 57 ఏం తెలుపుతుంది? డిపాజిట్లను గురించి తెలుపుతుంది. పౌర డిపాజిట్లు అంటే ప్రభుత్వం పౌరుల నుంచి బాండ్ల రూపంలో కొన్ని డిపాజిట్లను సేకరిస్తుంది. అదేవిధంగా రుణ నిధులను గురించి లేదా దాతృత్వ లేదా ఎండోమెంట్ సంస్థలకు సంబంధించినటువంటి నిధులు, ఈ డిపాజిట్లను అన్నిటినీ జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకుంటాయని సెక్షన్ 57 తెలుపుతుంది. సెక్షన్ 58 ఏం తెలుపుతుంది అంటే భవిష్య నిధి. ఏదైనా సరే ఒక ఉద్యోగికి సంబంధించినటువంటి భవిష్య నిధి, ఏ రాష్ట్రానికి ఆ ఉద్యోగి కేటాయించబడతాడో
ఆ రాష్ట్రము ఆ ఉద్యోగికి సంబంధించినటువంటి భవిష్య నిధి ప్రావిడెంట్ ఫండ్ అంటాం. ఈ ప్రావిడెంట్ ఫండ్ను ఏ రాష్ట్రానికైతే ఆ ఉద్యోగిని కేటాయిస్తారో ఆ రాష్ట్రము ఆ ఉద్యోగికి సంబంధించినటువంటి భవిష్య నిధి బాధ్యతలను చూసుకుంటుంది. సెక్షన్ యాభై తొమ్మిది ఏం తెలుపుతుంది? పింఛన్లను గురించి తెలుపుతుంది. 8వ షెడ్యూల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారము పింఛన్లను జనాభా నిష్పత్తి ప్రకారము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు పంచుకుంటాయి. 8వ షెడ్యూల్లో ఉన్నటువంటి పింఛన్ల నిబంధనలకు సంబంధించి ఈ నిబంధనలను అనుసరించి రెండు రాష్ట్రాలు జనాభా నిష్పత్తి ఆధారంగా పంచుకుంటాయని సెక్షన్ 59 తెలుపుతుంది. సెక్షన్ అరవై ఏం తెలుపుతుంది అంటే ఒప్పందాలను గురించి తెలుపుతుంది. ఏదైనా సరే కొన్ని ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి కార్పొరేట్ సంస్థలకు, ప్రభుత్వానికి, అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు, ప్రభుత్వానికి అనేక ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఒప్పందాలన్నీ అపాయింటెడ్ డే తర్వాత ఏ ఒప్పందాలనైనా చేసుకునేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. సెక్షన్ 60 ఏం తెలుపుతుంది? ఒప్పందాలు, కాంట్రాక్ట్స్ను గురించి తెలుపుతుంది. సెక్షన్ 61 ఏం తెలుపుతుంది అంటే చర్య తీసుకోదగిన తప్పు చేసినట్టయితే రాష్ట్ర పరిధిని బట్టి ఆయా రాష్ట్రాలు తీసుకుంటాయి. చర్య తీసుకోదలిగినటువంటి ఏదైనా తప్పు ఉన్నట్టయితే ఏ రాష్ట్ర పరిధిలో ఆ తప్పు జరిగితే ఆ రాష్ట్రం చర్య తీసుకునేటువంటి బాధ్యతను కలిగి ఉంటుంది. ఇతర సందర్భాల్లో అయినట్టయితే జనాభా ప్రాతిపదికన బదిలీ చేస్తారు అని సెక్షన్ 61 తెలుపుతుంది. సెక్షన్ 61 ఏం తెలుపుతుంది అంటే చర్య తీసుకోదగినటువంటి తప్పు చేసినట్టయితే ఏ రాష్ట్ర పరిధిలో ఉంటే ఆ రాష్ట్రం ఆ బాధ్యతలను తీసుకుంటుంది. ఇతర సందర్భాల్లో అయితే జనాభా ప్రాతిపదికన బదిలీ చేస్తారు. సెక్షన్ 62 ఏం తెలుపుతుంది అంటే పూచీదారుని యొక్క బాధ్యత ఏదైనా సరే ఒక స్వచ్ఛంద సంస్థ కానీ ఏదైనా సరే ఒక సొసైటీని స్థాపించినప్పుడు దానికి సంబంధించినటువంటి పూచీదారుడెవరు? ప్రభుత్వము. పూచీదారుని యొక్క బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. అపాయింటెడ్ డే తర్వాత తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో వచ్చినటువంటి ఏవైనా సరే సంస్థలు, సొసైటీలు, వాటికి సంబంధించినటువంటి పూచీదారుని బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయని సెక్షన్ 62 తెలుపుతుంది. సెక్షన్ 63 ఏం తెలుపుతుంది అంటే అనిశ్చిత స్థితిలోని అంశాలు. ఏదైనా సరే ఒక ఆస్తికి సంబంధించి అనిశ్చిత స్థితిలో ఉన్నటువంటి అంశాలు ఉంటాయి. ఈ అంశాలన్నింటిని బాధ్యతను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని సెక్షన్ 63 తెలుపుతుంది. సెక్షన్ 64 ఏం తెలుపుతుంది అంటే అవశేష నిబంధనల గురించి తెలుపుతుంది. ఏదైనా సరే ఒక ఆస్తికి సంబంధించినటువంటి అవశేష నిబంధనలు, రెసిడ్యువరీ రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్కు సంబంధించినటువంటి అంశాలను అపాయింటెడ్ డే తర్వాత ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. సెక్షన్ 64 ఏం తెలుపుతుంది? అవశేష నిబంధన గురించి తెలుపుతుంది. సెక్షన్ 65 ఏం తెలుపుతుంది అంటే ఆస్తుల పంపకం ఒప్పందం వలన బాధ్యతలు. ఆస్తుల పంపకం వల్ల కొన్ని బాధ్యతలు వస్తాయి, ఒప్పందాల వల్ల కూడా కొన్ని బాధ్యతలు వస్తాయి. ఈ బాధ్యతలకు సంబంధించినటువంటి అంశాలను సెక్షన్ 65 తెలుపుతుంది. సెక్షన్ 66 ఏం తెలుపుతుంది అంటే కొన్ని సందర్భాల్లో కేటాయించేటప్పుడు కానీ, సర్దుబాటు చేసేటప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారాలు ఉంటాయి. ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారాలను గురించి తెలిపేటువంటి సెక్షన్ ఏంటి? సెక్షన్ 66. సెక్షన్ 66 ఏం తెలుపుతుంది? కొన్ని సందర్భాల్లో కేటాయింపు లేదా సర్దుబాటులో కేంద్ర ప్రభుత్వ అధికారాలను గురించి తెలుపుతుంది. సెక్షన్ 67 ఏం తెలుపుతుంది అంటే సంచిత నిధిపై ఛార్జీ చేసేటువంటి కొన్ని వ్యయాలను గురించి తెలుపుతుంది. కన్సాలిడేటెడ్ ఫండ్ ఉంది. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్నే సంచిత నిధి అంటున్నాం. ఈ సంచిత నిధిపై చేసేటువంటి కొన్ని వ్యయాలు ఉన్నాయి. సంచిత నిధిపై ఛార్జీ చేసేటువంటి కొన్ని వ్యయాలను గురించి సెక్షన్ 67 తెలుపుతుంది. ఈ విధంగా మనం 6వ భాగానికి సంబంధించినటువంటి వివిధ సెక్షన్లకు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకోవడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.